Hi, hello, namaste. Welcome back to my channel. It's my life. Iros nenu konni tips meeto share cheskovalanukuntunnanu. Mukhyanga ippudu manamu chaala electronic goods avi vaadta unnamu. Ave kadu ippudu viruses kani elantivi aina manamu పోగొట్టుకోవాలి అంటే మన పూర్వకాలాల్లో వాడేవాళ్ళు, బట్ మనం ఈ మధ్యకాలంలో వాడట్లేదు. అవన్నీ ఇప్పుడు మళ్ళీ మనం వాడుకుంటే అన్ని వైరసెస్ల నుంచి మనం కాపాడుకోవచ్చు అన్నమాట. పూర్వకాలాల్లో మనకి ధూపం, సాంబ్రాణి అవన్నీ వేసేవాళ్ళు కదా, అదే అది ఎంత మంచిదో ఇంట్లో అప్పుడప్పుడు వేయటం అనేది మనకు తెలియక ఇన్నాళ్ళు మనం వాడుకోలేదు. మళ్ళీ కనుక మనం అవన్నీ స్టార్ట్ చేస్తే ఎలాంటి వైరస్లు లేకుండా హాయిగా జీవించవచ్చు అన్నమాట. ఈరోజు నాకు తెలిసిన ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఆవు పేడ చాలా మంచిది అని ఆవే కాదు, ఆవు నుంచి వచ్చే ఏవైనా మంచిది. అలాగే ఆవు పేడ కూడా చాలా యూజ్ అవుతుంది అని నేను తెలుసుకున్నాను. ఈ టిప్ కూడా నేను చాలా పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకొని నేను చేస్తున్నాను. కరోనా వైరస్ ఏ కాదు, ఏ వైరస్ అయినా ఎవ్రీ మనం మామూలుగా వీక్లీ వన్స్ ఒకసారి మనం ఇంట్లో కనుక ఈ దూప్ వేస్తే కనుక ఇంట్లో మన ఫ్రిడ్జ్లు, టీవీలు, మొబైల్స్, ఇలా ఏసీలు, వీటి రేడియేషన్స్ నుంచి ఆర్ ఎనీ నెగటివ్ ఎనర్జీ నుంచి ఏదైనా కానీ మనము కాపాడుకోవచ్చు అన్నమాట. అదేంటంటే సింపుల్గా ఆవు పేడ పిడకలు ఉంటాయి కదా, ఆ పిడకలు తీసుకోండి. ఆ పిడకల్ని ఏదైనా ఐరన్ ఆర్ ఇనప బాండి ఆర్ ఏదో ఒకటి ఒక వెజల్ పాత వెజల్ తీసుకొని దానిలో కొంచెం ఇసుక వేసేసి ఈ పిడకలు కర్పూరం వేసి వెలిగించేసి విష్ణు సహస్రనామం పెట్టి, విష్ణు సహస్రనామం ఇస్ ద బెస్ట్. ఇది అంటే మనము ఇన్నాళ్ళు విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామాలు వింటున్నాం కానీ అవి ఇంత పవర్ఫుల్లా, ఇంత యూజ్ అవుతాయా అనేది మనకు తెలియదు. కానీ మనం రెగ్యులర్గా వాడుతూ ఉండేవే పెద్ద పవర్ఫుల్ అనేవి మనం తెలుసుకునేసరికి ఈ టైం ఏందనమాట. మనం మనవి తెలుసుకోవాలి, మన సాంప్రదాయాలని అన్నీ తెలుసుకోవాలనే దానిలో నేను సెర్చ్ చేయగా ఇది చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఆ ధూప్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను, అలా చేయండి మీరు కూడా. ఎలాంటి వైరస్లు అయినా అండ్ నెగటివ్ ఎనర్జీస్ ఏవైనా కానీ అన్నీ తొలగిపోతాయి, మనమంతా హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. ఒకసారి ఆ ధూప్ చూద్దామా. ఇలా ఒక పాతది ఏదైనా నా దగ్గర అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బొచ్చ ఉంది, దానిలో పెట్టేశాను. మీ దగ్గర ఏదైనా పాత వెజల్ ఏదైనా తీసుకోండి, దానిలో ఇసుక వేసి దానిపైన ఇట్లా ఆవు పేడ పిడకలు వాటి మీద కర్పూరం వేసి ఇలా వెలిగించేయాలన్నమాట. వెలిగించేసి ఇంట్లో పెట్టేస్తే దీనికి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, వైరస్లు అన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఇవే కాదండి, ఇంకా చిన్న చిన్న సింపుల్ టిప్స్, మనం ఇల్లు తుడిచేటప్పుడు లిక్విడ్ వాటర్ లైజాల్ ఆర్ లిక్విడ్ వేస్తాం కదా వాటర్లో, అందులో కళ్ళుప్పు పసుపు వేసి క్లీన్ చేసినా కూడా అది చాలా మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసేస్తూ ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అండ్ ఈజీ టిప్స్ మనం పాటిస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు మనము కూరగాయల కోసం అందరూ బయటికి పరిగెడతా ఉన్నారు, వెళ్ళొద్దు అన్నా వెళ్తూ ఉన్నారు. దానికి కొన్ని కొన్ని ఆకుకూరలు లైక్ మెంతి కూర, పుదీనా, టొమాటో ఇవన్నీ మనం సింపుల్గా మనము కుండీలో వేసేస్తే వచ్చేస్తూ ఉంటుంది. సో అలా ఫ్రీక్వెంట్గా వెళ్ళకుండా వీక్లీ వన్స్ తెచ్చుకునేలాగా చూడండి. బయటికి ఎక్కువ వెళ్ళదు, ఈ 1 వీక్ ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్.
ఇంకా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు కూడా మీరు ఇవన్నీ ఇంక్లూడ్ చేయమని. సో ఈ 1 వీక్ చాలా క్రూషియల్. 1 వీక్ సరిపడా అన్నీ తెచ్చుకొని ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళవద్దు. మెయిన్ కాన్సెప్ట్ అదండి, బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి మనం వైరస్ నుంచి మనం కాపాడుకుందాం, సమాజాన్ని కాపాడదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.